నమస్తే. ఏం పేరు? శ్రీశైల. ఏం చేస్తుంటారమ్మా? కూలి పని చేస్తున్నాం. వ్యవసాయం కాకపోతే ఏం లేదు. ఎట్లా వస్తుందమ్మా ఇంటికారు కరెంట్ కానీ నీళ్ళు తాగే నీళ్ళు కానీ? కేసీఆర్ నీళ్ళు వస్తాయి. ట్యాంకర్ ఎట్లా వస్తుందమ్మా ఇంటికి? ట్యాంకర్ 24 గంటలు వస్తుంది. అంటే ఒకప్పుడు అంటే మనలాంటి ఇప్పుడు మీలాంటి వాళ్ళకి కానీ అందరికి ఇబ్బంది ఉండే కరెంట్ లేక మీరు ఉంటే ఇప్పుడు అయితే 24 గంటలు ఉంది కరెంటు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వచ్చినప్పటికి వెళ్ళి 10 సంవత్సరాలు అంతవరకు అవసరం కరెంటు ఉంది. కరెంటు ఉంది, పింఛన్ ఇస్తున్నాడు. పింఛన్ వికలాంగులకు 3000 2000 ఇస్తున్నాడు. ఒంటరి మహిళలకు భర్త మహిళలకు 2000 పింఛన్ ఇస్తున్నాడు, 3000 ఇస్తున్నాడు. ఇప్పుడు 4000 ఇస్తే 4000 చేసిన వికలాంగులకు ఇంకా ఇంతే చేస్తున్నారు. రైతు బంద్ చేస్తున్నాడు. మళ్ళీ గెలిస్తే మీలాంటి మహిళలకి 3000 ఇస్తుంటుండు. మరి ఎప్పుడు ఇప్పుడు మళ్ళీ గెలిస్తే నెక్స్ట్ మళ్ళీ గెలిస్తే ఓకే. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తే మీకు మంచిగా ఉంటుంది? మన కార్గుర్తో వస్తేనే బాగుంటుంది. కేసీఆర్ రావాలి. ఇక ప్రజలు లోకల్గా ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు. మాకు అంతే నిద్ర ఒకటే. బాబాయ్ నమస్తే. ఏం పేరు బాబాయ్? ఏం చేస్తుంటావు? వ్యవసాయం. వ్యవసాయం చేస్తుంటావు? బాయికి ఇంటికి. అంతే. ఎంత ఉంటుంది వ్యవసాయం? 2-3 ఎకరాలు ఉంటాయి. అంటే ఏమైనా పథకాలు వస్తున్నాయా రైతు బంధు కానీ అట్లాంటి? పింఛన్ వస్తుంది. కరెంట్ ఎట్లుంది బాలకార? ఏమి ఎట్లాంటి అంటే వస్తుంది. అంతే. అంటే ఒకప్పుడుతో ఒకప్పుడు తక్కువ వచ్చేది అంటారు జనాలు, మరి నిజమైన తక్కువ వస్తుంది? 50 ఇస్తే లేదు.